నచ్చింది నచ్చింది. తిరుగుతున్నాడు మన ఇమ్మాన్యుయల్. ఇంతకీ ఎందుకు అలా అంటున్నాడు, అసలు తనకి ఎదురైన సిచ్యువేషన్స్ ఎట్లాంటివి, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఇష్మార్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ టీ. అదేంటి అక్క కప్పుకొని వచ్చింది, చెల్లి వచ్చింది. ఈ రోజు నుంచి మగవాళ్ళ రాజ్యం ఉండకూడదు, ఆడవాళ్ళు ఏది చెప్తే అదే జరగాలి. అంతే మేడం, మాకు మగవాళ్ళు అంటే ఇష్టం ఉండదు మేడం. అందుకే పుట్టగానే మా నాన్నను కూడా చంపేశాం మేడం. అయ్యి బాబు, అయ్యి బాబు. మగవాళ్ళని చిత్ర హింసలు పెట్టాలని మా అక్కకి నేను పెళ్లి చేశాను. మా బావని ఎలా హింస పెడతాను మీరు చూస్తారా అక్క? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ కావాలి. ఏమే ఇదిగొట్టి, మీ ఆవిడ అక్కడ ఉంది. కన్నా చూపు ఇట్ట అక్కడే ఉంది. ఎక్కడికి వెళ్తుందిరా, నీ చూపు, నీ చూపు ఎక్కడికి వెళ్తుందిరా? ఇలా అయినా సరే నీ వైపు రావట్లా చూపు. నీకు రాజురా చూపు, నీకు ఎందుకో ఎందుకు వచ్చిందిరా. నమస్కారం సార్. నిజానికి నా పేరు బాబు అండి, కానీ వీళ్ళు ఏం పేరు పెట్టారు తెలుసా? బేబీ అని పెట్టారండి. మగాడి పేరు నచ్చక బేబీ అని పెట్టారండి. అప్పటికి చెప్పా కావాలంటే ఒక బేబీని ఇస్తానని. నీ వల్ల కాదులేని అన్నారండి. నాకు కరెక్టే అనిపించింది, నాకు కరెక్టే అనిపించింది. మీ మగలు ఆఫీస్ నుంచి వచ్చి సాక్స్ ఉతకండి, మొఖం మీద ఆడవాళ్ళ మీద కొడతారు కదా, ఆ మాత్రం ఉతకలేరా మసిగుడ్డల్ని? రోజు నుంచి ఆడవాళ్ళు ఏది చెప్తే అది వినాలి. అది చెయ్యను ఇది చెయ్యను అన్నావా, కాళ్ళు చేతులు ఇరగొడతా. అర్థమైందా? అర్థమైంది. ఈ మగాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపేవారు లేరా? లేరా. ఉంటే రండి దేవుడు. ఐ యామ్ ద గాడ్ సార్. నాకు ఆడాలంటే పడదు, ఆడాలంటే నచ్చదు. అందుకే ఈ ఆడజాతి మొత్తాన్ని అది ఆగురా. ఎక్కడికి వెళ్తున్నావురా? నా పిల్లం కూరగాయలు తీసుకురమ్మని మార్కెట్ కు పోతున్నా. పిల్లం కూరగాయలు తెమ్మంటే తేడానికి సిగ్గులేదు, పిల్లం మాట వింటావా? నా పిల్ల నా ఇష్టం నువ్వే పడరా. అయితే నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. స్కిట్ చావకూడదంటే ముందు ఈడు చావాలి, ముందు ఈడు చావాలి. ఈ నైట్ 10,000 పోయినా పర్వాలేదు, మందు తాగి పడుకుంటాను కానీ ఆడవాళ్ళ జోడికి పోను. సార్ నేను ఇప్పుడే ఒక గుడి కట్టి వస్తానా, ఎవరికనుకుంటున్నారా? మీకే. మీరు గాడ్ నేను గాడ్ మగాళ్ళంటేనే గాడ్, ఆడవాళ్ళంటే నచ్చదన్నారంటే ఇతనే కరెక్ట్ సార్. నమస్కారం సార్. నమస్తే, ఎవడరా నువ్వు? మా మరదల్ని పెళ్లి చేసుకోవాలి. ఏరా నాకు ఆడవాళ్ళంటే పడదని తెలుసుకోవడా, నన్ను పెళ్లి చేసుకోమంటావా? పిచ్చి పిచ్చుకుందా సార్? అదిగా సార్, మా మరదలు నా భార్య నన్ను టార్చర్ పెడుతున్నారు సార్, మీరైతేనే వాళ్ళ కరెక్ట్ సార్. రండి సార్, మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోండి సార్. పెళ్ళ నా వల్ల కాదు సార్, ప్లీజ్ సార్ నా వల్ల కాదు సార్. అవసరమైతే నన్ను వాడుకోండి సార్, వాడుకోండి సార్. ఒక మనిషి దిగజారాడంటే వాళ్ళు ఎంతలా అక్కడ చిత్రహింసలు పెడతారో నాకు అర్థమైంది. పిలిపించుకోవాలని, నాకు ఆడదంటే పడదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ కమాండ్. ఏంట్రా ఎవడి దీపం గుడ్డి, ఎవరిది సార్? అదే సార్ నా మరదలు. సరే మాట్లాడు. ఎవడరా అలాగో నడిచిపోయిందా? వాడు చాలా అమాయకుడు, పైగా కోటేశ్వరుడు, వాడిని పెళ్లి చేసుకుంటాను అనుకో నీ చెల్లి, అప్పుడు మేమిద్దరం మీ కాళ్ళ కింద బానిసలా బతుకుతూ ఉంటాం. ఊళ్ళెక్క కోట్లు తీసుకుని మనం ఎంజాయ్ చేసి వాళ్ళతో సేవలు చేయించుకుందాం. వెళ్ళి తగులుకోండి సార్. మీ పేరు? నా పేరా గాడ్. గాడ్ సార్, గాడ్ సార్, పెళ్లి చేసుకుందాం అన్నారు. నిన్ను పెళ్లి చేసుకోవాలంతే కదా, ఒక్క నిమిషం చేసుకుంటా. ఏంటి సార్ తాళి కట్టండి. నేను ముళ్ళేను గుల్లే వేస్తాను పెళ్ళైనట్టే. పదా పెళ్లికి ఎంత చేశాడంటే సోమనం అప్పుడు ఎట్టను. అది వేరే, అది వేరే.
సార్ పెళ్ళైనట్టేనా? అయిపోయింది. పెళ్ళయింది, మంచిగా ఇప్పుడు సేవలు చేయించుకోవాలి. ఏమండి చెప్ప, కొంచెం టీ కావాలి, తీసుకొస్తావా? హెడ్ ఎగ్ గా ఉంది. నువ్వు ఆడదానేవా మగాడివా? ఆడదాని. మరి ఆడదయ్యింది, నువ్వే కదే తేవాలి. పో టీ తీసుకురా పో. అదేంటి, మీరు కదా సేవలు చేయాలి. ఎవడే చెప్పాడో మగాడికి ఆడద సేవ చేయాలి, అదే రోలు. మా కృష్ణ భగవాన్ గారు అదే పెట్టారు. అమ్మాయిలు ఏది చెప్తే అబ్బాయిలు అది చెయ్యాలి. పోవే, పోయి టీ తీసుకురా పో. హలో God is great. Champesta, hello. Laapal hello. Ithe wo, ante iti. Ithe tiya. Tiye, ni nala ke petta. Tiye, ella petta. Ni nu ella petta bete tiye. Aadaval ante aata pamilan kunnara. Chipta ni pani. Pove. Majje na ando mari tagipotin dakka. Parlor ke illu chani pude. Bags change koni. मर्चिपोतरा పడుకున్నావా భాస్కర్ అటిల్లో తొంగి చూస్తున్నావ్? మనకు పెళ్ళైంది, లోపలకి పదా. ఆయన నీకు ఆడవాలంటే ఇష్టం లేదు కదా, ఎందుకది? అది పగలపోటే రాత్రి కాదు, రాత్రి కాదు. నేను ఒక్క ఆనంద పడితే సరిపోదు, పాపం మా బ్రదర్ కూడా ఆనంద పడాలి. రే లోఫర్ లేదరా నీకు, లోపలికి వెళ్ళి సంసారం చేసుకోండిరా. ఇక్కడ ఉంటే నేను హ్యాపీ, లోపల ఉంటే ఉండను లేదు. పోరా, నాకు వద్దు బ్రదర్ ప్లీజ్ పో. అర్థం చేసుకో బ్రదర్, లోపలికి వెళ్ళు. ఐ యామ్ ద గాడ్, అందరిని హ్యాపీ గుంచుతాను. ఇవన్నీ మన వల్ల అవ్వట్లేదు, వాడు నన్ను చితక్ కొట్టాడు, మన అన్నని తీసుకొద్దాం. అన్నయ్య ఏంటమ్మా? అన్నయ్య మా ఆయన చితక్కొట్టాడన్నయ్య నన్ను. నా చెల్లి మీద చేయేశాడా? చేయేశాడన్నయ్య. షీ, ఆడదని తెలియకుండా ఎదిగేశాడే వాడు, ఆడదని తెలియకుండా ఎదిగేశాడే వాడు. సరే పిలవండి అన్ని. ఎవడేడో? ఎంత ధైర్యం ఉంటే దీన్ని చేయడానికి, చెయ్యాలనిపించిందిరా? మేకప్ మ్యాన్ దగ్గర రాడు దాన్ని ముట్టుకోడానికి. అవును, అదంతా సరే. వీళ్ళంతా ఎవరో? మా ఫ్యామిలీ. వీళ్ళల్లో భార్య ఎవరో, కూతుర్లు ఎవరో? అందరూ భార్యలే, అందరూ భార్యలే. ఇక్కడ అమ్మాయిలు ఒక్కళ్ళే దొరక చేస్తాంటే ఐదుగురు మెయింటైన్ చేస్తున్నావారా? పిచ్చి పిచ్చుకుందా? నీలాంటి వాళ్ళ వాళ్ళే కదరా అమ్మాయిలు ఒకళ్ళు, కాకపోతే ఒకళ్ళని మారుస్తున్నారు. అలా చూస్తారంటే ఆళ్ళ జాతికి కలగం తెస్తున్నాడు, కుక్క గుండెలు కొట్టండి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికి సారీ చెప్పు. చెప్పను, నేను ఎప్పటికీ ఆడవాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటాను. పదరా, నీకు ఇట్లా కాదు, చూపిస్తాను. తీసుకెళ్ళండి. ఖుష్బూ గారు, ఎలా అనిపించింది లేడీస్ కి అగైన్స్ట్ ఉన్న స్కిట్? మీ లంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. కాన్సెప్ట్ చాలా బాగుంది, హిల్లేరియస్ గా ఉంది. ఓవరాల్ ఇట్ వాస్ వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? స్మార్ట్ ఎమాన్యుయల్, బాగుంది మీ థాట్, అందరూ బాగా చేశారు, బాగుంది. ఆల్ ది బెస్ట్. వర్ష తగ్గుతొస్తుందన్న, రోజంత మాస్క్ లో ఉండడం వల్ల ఇప్పటి వరకు తన ముఖమే చూడలేదు, ఒక్కసారి తన ముఖం చూడాలనిపిస్తుందన్న. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.